హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్. ఈ వీడియోలో నేను 97 స్క్వేర్ యార్డ్స్ లో 1 BHK హౌస్ ప్లాన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఈ ప్లాన్ తో పాటు రియల్ గా కన్స్ట్రక్షన్ అయిన హౌస్ కూడా మీకు నేను చూపిస్తాను. పిల్లర్ పొజిషన్ కూడా మీరు ఇందులో చూడొచ్చు. అంతేకాకుండా కన్స్ట్రక్షన్ కైన కాస్ట్ కూడా నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ ప్లాన్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో మా వెబ్సైట్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి 27x32 డైమెన్షన్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది 1 BHK. టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకి 97 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అంటే 2 సెంట్లో ప్లాన్ అండి ఇది. నార్త్ సైడ్ కారిడార్ వచ్చేసి మనకి 2.5 ఫీట్లు ఇచ్చామండి. సౌత్ వచ్చేసి 1 ఫీట్ వదిలిపెట్టాము. ఈ బ్యాక్ సైడ్ లో అంటే ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకి 2 ఫీట్స్ గ్యాప్ ఇచ్చామండి. ఈ స్టెప్స్ సైజ్ వచ్చి మనకి 5 ఫీట్ స్టెప్స్ ఇచ్చాము. ఇక్కడ పార్కింగ్ ఏరియా చూసుకుంటే కనుక 12x15 ఉంటుందండి. 12x15 లివింగ్ ఏరియా సైజ్ వచ్చేసి మనకి 9.2x13.2 సైజ్ ఇచ్చామండి. బెడ్రూమ్ సైజ్ చూసుకుంటే కనుక 12.1x12 సైజులో బెడ్రూమ్ ఇచ్చాము. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ వచ్చేసి 4x6 సైజులో ఉందండి. నెక్స్ట్ కిచెన్ చూసుకుంటే కనుక 6.6x8.4 సైజులో కిచెన్ ఇచ్చాము. ఇక్కడ పూజ రూమ్ కూడా మనం పార్టీషన్ ఇచ్చామండి. ఈ ప్లాన్లో టోటల్గా 5 డోర్స్ అండ్ 4 విండోస్ వచ్చినాయండి. అలాగే టోటల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసి మనకి 14 లాక్స్ వరకు ఖర్చు అవుతుంది. అప్రాక్సిమేట్లీ 14 లాక్స్ అవుతుందండి. ఈ ప్లాన్ మనం ఈ 1 BHK ప్లాన్ వచ్చేసి మనం 8 పిల్లర్స్ తోటి మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ ఒకసారి చూద్దామండి. ఈ 27x32 సైజులో ఫ్రంట్ ఎలివేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రంట్ ఎలివేషన్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము. ఈ పార్కింగ్ సైజ్ వచ్చేసి మనం ప్లాన్లో 12x15 సైజ్ చెప్పుకున్న పార్కింగ్ ఏరియా అండి ఇది. ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకి స్టెప్స్ ఇచ్చామండి. 5 ఫీట్ స్టెప్స్ ఇచ్చాము. ఇక్కడ చూడొచ్చు 14 లాక్స్లో కన్స్ట్రక్షన్ చేస్తే హౌస్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 2 సెంట్లలో ప్లాన్ అండి ఇది. లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము. లివింగ్ ఏరియా వచ్చేసి 9.2x13.2 ఉంటుంది. లివింగ్ ఏరియాలో ఒక విండో ఇచ్చాము. ఇక్కడ ఎదురుగా మీరు టీవీ యూనిట్ కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు ఫాల్ సీలింగ్ డిజైన్ అది అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 1 BHK కాబట్టి మనకి స్పేసియస్గా వస్తుందండి హౌస్ వచ్చేసి. ఇక్కడ ఒక సింక్ ఒకటి అరేంజ్ చేసాం వాష్కి. ఇక్కడ బెడ్రూమ్ చూసుకుంటే 12.1x12 సైజులో బెడ్రూమ్ ఇచ్చాము. చూడొచ్చు ఇక్కడ మీరు ఒక విండో వచ్చింది బెడ్రూమ్లో. ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడండి. షెల్ఫ్స్ కూడా వచ్చినాయి. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది బెడ్రూమ్కి. 4x6 సైజులో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ ఇదండి. ఈ ప్లాన్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా వెబ్సైట్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లాన్లో ఇచ్చిన పూజా రూమ్ అండి ఇది. 3x3.6 పూజా రూమ్ ఇది. ఇక్కడ కిచెన్ చూడొచ్చు. 8.4x6.6లో కిచెను. ఒక విండో వచ్చింది కిచెన్లో. సెల్ఫ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వాల్కి సెరామిక్ టైల్స్ కూడా ఉన్నాయి. హాల్లో ఉన్న సీలింగ్ అండి ఇది. నెక్స్ట్ ఈస్ట్ సైడ్కి అవుట్ అవుతున్నాం మనం డోర్లోంచి. 2 ఫీట్ గ్యాప్ ఉన్న కారిడార్ అండి ఇది. ఓవరాల్గా మన ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసుకుంటే హౌస్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఈ ప్లాన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మా వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాము, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.